నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామ సచివాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రామాంజీపురం గ్రామానికి చెందిన కొండరాజు వెంగయ్య అనే రైతుకు సంబంధించిన 1.27 సెంట్ల భూమి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయడం కోసం వీఆర్ఓ సందీప్ 41,000 డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో రైతు వీఆర్ఓకు 35,000 చెల్లించాడు. డిజిటల్ సంతకం కోసం మిగిలిన 6,000 రూపాయలు చెల్లించాలని వీఆర్ఓ డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 6,000 నగదును చెల్లిస్తుండగా 200గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.